గారు, మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ హైదరాబాద్ ఎండి గారు దానకిషోర్ గారికి, గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఒక అతి ముఖ్యమైన అనౌన్స్మెంట్, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన ఒక ముఖ్యమైన కీలకమైన అనౌన్స్మెంట్ని చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరంగా ఎదగాలి, హైదరాబాద్ నగరంలో ఒక విశ్వనగరంగా ఎదగాలి అన్నప్పుడు దానికి తగ్గ విధంగా మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు ఉండాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా గత 7 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసి సంయుక్తంగా చాలా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో ఈరోజు తాగునీటికి సమస్య లేకుండా చేసింది తెలంగాణ ప్రభుత్వం. 90% సమస్య పరిష్కారం అయింది. అక్కడో ఇక్కడో చిన్న చిన్నగా 5 నుంచి 10% సమస్య ఉంటే ఉండవచ్చు, కానీ 90% శివారు ప్రాంతాలని, కోర్ సిటీ అనే వ్యత్యాసం లేకుండా 95% సమస్యను పరిష్కారం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత ఎలక్ట్రిసిటీ విషయం మీకు తెలుసు, బ్రహ్మాండంగా విద్యుత్ సమస్యనే లేకుండా ఈరోజు అన్ని వర్గాలకి, పరిశ్రమలకు కానీ, గృహాలకు కానీ, కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ కానీ, అందరికీ కూడా ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అదే దిశగా చేస్తున్న ఎన్నో ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే మీకు తెలుసు, మొన్ననే మేము తీసుకున్న కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ యొక్క సమర్థమైన పనితీరు వల్ల వాటర్ ప్లస్ సిటీగా హైదరాబాద్ నగరానికి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిన విషయం కూడా మీకు తెలుసు. అయితే ఈరోజు ఎన్నింటికి మించి ఒక మంచి శుభవార్త ఏమంటే, ప్రస్తుతం హైదరాబాద్లో మురికి నీటి పరంగా చూస్తే ప్రతిరోజు హైదరాబాద్ మరియు చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల, నేను చెప్పేది వినైసే హైదరాబాద్ ఒక జిహెచ్ఎంసీ చెప్పడం లేదు, నేను జిహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపల ఉండే హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ హెచ్యుఏ అని మేము ఏదైతే పిలుస్తామో మా డిపార్ట్మెంట్లో, దాని పరంగా చూసినట్టయితే 1,950 మిలియన్ లీటర్స్ పర్ డే 1,950 మిలియన్ లీటర్స్ పర్ డే ఈరోజు మురికి నీరు ఉత్పత్తి అవుతున్నది ప్రతిరోజు. ఇది మొత్తం హెచ్యుఏ ఓఆర్ఆర్ చూస్తే. అదే జిహెచ్ఎంసీ వరకే చూస్తే దాదాపు 1,600 మిలియన్ లీటర్ల దాకా ప్రతిరోజు మురికి నీరు ఉత్పత్తి అవుతున్నది. అయితే మనం చూసినట్టయితే ప్రస్తుతం హైదరాబాద్లో 1,650 MLD, కరెక్ట్గా చెప్పాలంటే జిహెచ్ఎంసీ లోపల 1,650, బయట 300 మొత్తం కలిపి, బయట అంటే ఓఆర్ఆర్ లోపల ఇంకో 300 MLD. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఎస్టీపీల సామర్థ్యం చూస్తే 772 MLD సామర్థ్యం మాత్రమే ప్లాంట్లు, మొత్తంగా 772 MLD. అంటే మొత్తం ఉత్పత్తి అయ్యే 1,650 MLD జిహెచ్ఎంసీ పరిధిలో 46.78% మనం ఈరోజు మురికి నీటిని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయాము. తీసుకొని పోయి ఎన్నో సందర్భాల్లో మరి మూసి ప్రక్షాళనకు సంబంధించి కానీ, మన చెరువులు బాగుండాలన్న విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో తన సంకల్పాన్ని, తన పట్టుదలని, తన దృఢమైన చిత్తాన్ని వ్యక్తం చేసినారు. ఖచ్చితంగా ఇది చేయాలి, మనం చెరువులు బాగు చేయాలి, మూసి బాగు చేయాలనే మాట వారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, మా డిపార్ట్మెంట్ తరఫున, హైదరాబాద్ నగర ప్రజల తరఫున వారికి మేము విజ్ఞప్తి చేసినాం, సార్ ఇది సాధ్యం కావాలి అంటే ప్రస్తుతం మనం ఏదైతే 1,650 MLD మురికి నీరు ఉత్పత్తి చేస్తున్నాం హైదరాబాద్లో, 100% ట్రీట్మెంట్ చేస్తేనే మరి రేపటి రోజున మన చెరువులు బాగవుతాయి, నాలాలు బాగవుతాయి, హుసేన్ సాగర్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవుతుంది, దాంతోపాటు మూసి కూడా పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రేపటి రోజున సుందరీకరించుకునే దానికి అవకాశం ఉంటుందని వారికి వివరించి చెప్తే, మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయం మీద విస్తృతమైన చర్చ జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారిచ్చిన ఆదేశం ఏమంటే, కేవలం ప్రస్తుతం ఉన్న 1,650 MLD మాత్రమే కాదు, రాబోయే 10 ఏళ్ల పాటు జిహెచ్ఎంసీ లోపల
ఎంత అదనంగా మురికి నీరు వస్తుందని అడిగినారు. ఇంకో 300 ఎంఎల్డి వస్తుంది సార్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది మేము షాక్ కన్సల్టెంట్స్ అని ఒక ముఖ్యమైన సంస్థ, వారు దాదాపుగా గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మాతో. వారిచ్చిన రిపోర్ట్ ఆధారంగా, షా కన్సల్టెంట్స్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సివరేజ్ మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాం. అందులో భాగంగానే జిహెచ్ఎంసీలో ఉన్న ప్రస్తుతం ఉన్న జనాభా రాబోయే 10 ఏళ్లలో ఎంత పెరుగుతుందని ఆలోచిస్తే 1950 ఎంఎల్డి దాకా మరి మనకి జిహెచ్ఎంసీ పరిధి లోపల పెరిగే అవకాశం ఉందని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చినారు. సో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ప్రస్తుతం ఉన్న 1650 ఎంఎల్డికి కట్టడం కాదు ఎస్టీపీలు, మీరు ఇంకో 10 ఏళ్ళు కూడా రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ ఎంత పెరుగుతుంది దానికి తగ్గ విధంగా మీరు ఇప్పుడే అడగండి, ఇప్పుడే శాంక్షన్ తీసుకోండి అంటే మొన్న క్యాబినెట్లో ప్రవేశపెట్టినాము. దానికి అనుగుణంగా ఈరోజు ప్రస్తుతం ఉన్న 772 ఎంఎల్డీలకు అదనంగా, ఎంఎల్డీల ఎస్టీపీలకు అదనంగా 1260 ఎంఎల్డీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను 3866.21 కోట్ల రూపాయలతో మన రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగర ప్రజల తరఫున, హైదరాబాద్ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలోని అందరి తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం, 3866.21 కోట్ల రూపాయలతో 1260 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసి హైదరాబాద్ యొక్క ప్రస్తుత అవసరాలే కాదు, రాబోయే 10 సంవత్సరాల సివరేజ్ అవసరాలను కూడా గుర్తించి వారు ఇంత పెద్ద మొత్తం మాకు శాంక్షన్ చేసినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది హైదరాబాద్ ప్రజలకి గొప్ప శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 1260.21 ఎంఎల్డీల ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 31 వివిధ ప్రాంతాల్లో వీటిని నెలకొల్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 15 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ కూడా ఎవరైతే నిర్మాణం చేస్తారో వారికే అప్పచెప్తాం. ఈ 31 ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడైతే ఎస్టీపీలు పెడతామో, చెరువులకు సమీపంలో పెట్టినట్టయితే ఆ చెరువులు కూడా మొత్తం మనం బాగు చేసుకునే అవకాశం ఉంటుంది, నాలాలు కూడా బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా హైదరాబాద్లోని వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేదానికి అవకాశం కూడా ఉంటుంది. నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏనాడు కూడా డబ్బులు మంజూరు చేయలేదు. ఈ 3866.21 కోట్ల రూపాయలతో ఏదైతే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయబోతా ఉన్నామో వాటిని హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో పిలవబోతా ఉన్నాము. ఇది జీవో నెంబర్ 669 ఈరోజే రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఆ శుభవార్త మీతో పంచుకోవాలి, హైదరాబాద్ ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా శ్రమ ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఒక నగరం విశ్వనగరం కావాలి అంటే కేవలం కలలు కంటే మాటలు మాట్లాడితే సరిపోదు, పని చేయాలి, దానికి తగిన విధంలో నిధులు సమకూర్చాలి, దానికి తగిన మొత్తంలో శ్రమ కూడా పడాలి, దానికి తగిన ఒక ప్రణాళిక రూపొందించుకొని, కార్యాచరణ రూపొందించుకొని పద్ధతి ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది, ప్రణాళికబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈరోజు అదే దిశగా గత 2 సంవత్సరాలుగా ఏదైతే షా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఒక నివేదిక రూపొందించామో దానికి ఆధారంగా ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇది చాలా పెద్ద వార్త, చాలా పెద్ద శుభవార్త హైదరాబాద్ ప్రజలకు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు మరొక ముఖ్యమైన వార్త, శుభవార్త కూడా హైదరాబాద్ ప్రజలకు ఉంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ప్రజలకి. ఓఆర్ఆర్ లోపల, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు మంచినీళ్ళకు సంబంధించి 99% సమస్య పరిష్కారం అయింది హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో, కానీ హైదరాబాద్ చుట్టూతో ఉండే శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అది జల్పల్లి మున్సిపాలిటీ కావచ్చు, ఇటు కొంపల్లి కావచ్చు, పక్కన నిజాంపేట కావచ్చు, ఇటు పక్కన మీకు చుట్టుపక్కల ఉండే ఇతర మున్సిపాలిటీ నార్సింగి కావచ్చు, మణికొండ కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. అక్కడ ఉండే కాలనీలు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి మంచినీటికి సంబంధించి. ఈ విషయాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు, మన మేడ్చల్ జిల్లా మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, అదే రకంగా రంగారెడ్డి జిల్లా మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, మరి అందరికీ నీళ్ళు ఇస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీళ్ళు అందిస్తున్నాం, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఇదివరకే 2100 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం, మరి ఇట్లా కొంతమంది మాత్రం మిగిలిపోవడం అనేది బాగాలేదు, జిహెచ్ఎంసీకి ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్నవారు మాత్రమే ఇట్లా మిగిలిపోవడం బాగాలేదని చెప్పి వెంటనే నిర్ణయం తీసుకొని, మరి 1-2 కాదు 12
1200 కోట్ల రూపాయలతో మరి దాదాపుగా 137 మరి ఎంఎల్డిల రిజర్వాయర్ నిర్మాణం చేస్తూ ఒక 2100 కిలోమీటర్ల అడిషనల్ పైప్ లైన్ చేస్తూ ఈరోజు గాని అక్కడ కూడా దీనివల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల మొత్తంగా 200,000 కొత్త వాటర్ కనెక్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. దీనివల్ల మొత్తానికి మొత్తంగా 20,00,000 పాపులేషన్కి దీనివల్ల లాభం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద కరెంట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా మరొక 20,00,000 కుటుంబాలకు లాభం అవుతుంది. కొత్తగా 200,00,000 కనెక్షన్లు కూడా ఇవ్వబోతున్నాం. ఆ రకంగా ఈరోజు హైదరాబాద్ చరిత్రలో నాకు తెలియదు ఎన్నడన్నా ఇప్పుడు ఒకటే రోజు రాష్ట్ర ప్రభుత్వం 2 జియోలు ఒకటి 3,866 ఇంకోటి 1,200 కోట్లు అంటే 2 కలిపితే 5,000 కోట్ల రూపాయలు ఒకటే రోజు నాకు తెలిసి బహుశా ఎప్పుడు కూడా చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో మంచినీటికి మురికినీటి శుద్ధీకరణకి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇచ్చినట్టు నాకైతే తెలియదు. మరి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు రెండు కూడా అటు మంచినీళ్ళది కానీ అటు మురికినీటి శుద్ధీకరణ కానీ రెండింటిని కూడా రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేసి ప్రజలకు మరి అందజేయాలి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి ఆ దానికి ప్రణాళికలు కూడా రూపొందించుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు రెండు పూర్తయిన తర్వాత హైదరాబాద్ విల్ బీ ఎ రేర్ సిటీ ఇన్ ద కంట్రీ వేర్ నాకు తెలిసి ఒకటే సిటీ వేర్ రేర్ సిటీ ఏం లేదు హైదరాబాద్ విల్ బీ ద ఓన్లీ సిటీ ఇన్ ద కంట్రీ వేర్ 100% ఆఫ్ సివరేజ్ ఈజ్ బీయింగ్ హ్యాండిల్డ్ ట్రీటెడ్ ప్రాపర్లీ అండ్ రిలీజ్డ్ ఇన్ టు వాటర్ బాడీస్ నాలా కావచ్చు లేక్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అది ఈరోజు ఉత్పత్తి అవుతున్న మురికినీరే కాదు రాబోయే 10 సంవత్సరాల్లో రాబోయే పెరగబోయే మురికినీటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే ముందు చూపుతో అడ్వాన్స్ ప్లానింగ్తో మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరికి కూడా ఇంత దూరం వచ్చినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నమస్కారాలు. మన ప్రశ్నలు ఉంటే ఐల్ బి హ్యాపీ టు టేక్ ఇమీడియట్లీ సార్. ఇన్ఫ్యాక్ట్ దే హీన్ వెయిటింగ్ వన్ ప్యాక్ దే ఆల్రెడీ కాల్డ్ ఫర్ 1 ప్యాకేజ్ సార్. అనదర్ 2 వర్క్స్ ఇన్ ఫ్యాక్ట్ హ్యావ్ కమెన్స్డ్. కూకట్పల్లిలో ఇదివరకు ఫౌండేషన్ కూడా వేశాము. ఇంకో 2 ప్యాకేజీలు పిలవాలి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సంబంధించి. దాంతోపాటు ఈ మంచినీళ్ళ దానికి సంబంధించి కూడా ఇమీడియట్గా పిలుస్తాము. పిలిచేసి ఇందాక నేను చెప్పినట్టు 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. 2 ఇయర్స్లో పూర్తి చేయాలని. సో బోత్ ద ప్రాజెక్ట్స్ ఆల్ 5,000 crores ఆఫ్ రూపీస్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ అండ్ ఇట్ విల్ ఆఫర్ మేజర్ రిలీఫ్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆల్సో అడ్జాయినింగ్ ఏరియాస్. మోర్ ఇంపార్టెంట్లీ I would like to point out that adjoining municipalities, Manikonda, Narsinghi and others, Bandlagoda, Jagir, Jalpalli, all 25-26 municipalities ekkadekkade samasya undo, but anniti kuda shashvatham relief vastundi. Chala gated communities avi ani kuda ochinayi chuttuta apartmentlu, but andaru kuda din valla goppa relief vastundi. Kabatti chala pedda relief from the state government. Hybrid annuity model ante meeku telusu kendra prabhutvam kuda ఎన్హెచ్ఏఏలో చేస్తూ ఉంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో. అందులో మనం 40% అంటే మనము ప్లస్ ఏదైతే ఏజెన్సీ వచ్చి వర్క్ చేస్తుందో కలిసి పెడతాము. దాంతో మిగతా 60% డెట్గా తీసుకొని యాన్యుటీ మోడల్ మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కడుతూ పోతాం. దీని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటారు. ఇట్స్ అ టైం టెస్టెడ్ మోడల్. అది మన దగ్గర కూడా ఇదివరకు చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్హెచ్ఏఏలో ఇంక ఇతరత్ర చేస్తుంది. ఆ మోడల్లో ఎస్టీపీలు చేస్తాము. మిగతాది ఇదేమో గవర్నమెంట్ సపోర్ట్తోనే డైరెక్ట్గా చేస్తున్నాము. ఏది 1200 కోట్లకు సంబంధించి మంచినీళ్ళది ఏదైతే ఉందో డైరెక్ట్గా గవర్నమెంట్ బడ్జెట్ సపోర్ట్తోనే చేస్తున్నాము. ఇదే మాదిరిగా బనారస్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఆ ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఉన్నదో బనారస్ కూడా అదేనా లేదా ఆయన కాన్స్టిట్యూన్సీ అయినా అయితే అక్కడ కూడా ఎస్టీపీ ఇట్లాగే హైబ్రిడ్ అన్యూటీ మోడల్లోనే చేశారు. మన దగ్గర కూడా అదే చేస్తారు. మీరు అనుకున్నట్టుగా కంటోన్మెంట్ విలీనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కూడా సోషల్ మీడియాలో దానిపై ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? నేను కోరలేదు బ్రదర్. నేనేమన్నా అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మాస్టర్ ప్లాన్స్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కార్యాచరణలో కానీ మాకు ఎదురయ్యే ఒక చిక్కేమంటే ఈ కంటోన్మెంట్ ఏరియా అనేది ప్రత్యేకంగా మన ఆజమాయిషీలో రాష్ట్ర ప్రభుత్వ ఆజమాయిషీ లేకుండా ప్రత్యేకంగా ఉండడం వల్ల కొన్ని సమన్వయ సమస్యలు ఇతరత్ర సమస్యలు మాకే కాదు సామాన్య ప్రజలకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి.
ఆర్బిటరీగా రోడ్లు క్లోజ్ చేయడము, ఇష్టానుసారంగా వ్యవహారం చేయడము. అంటే ఒకప్పుడు హైదరాబాద్ బయట ఉన్నప్పుడు, హైదరాబాద్ పెరిగినప్పుడేమో సమస్య వేరు, సమస్య తీవ్రత వేరు. ప్రస్తుతం కంటోన్మెంట్ చుట్టూతా హైదరాబాద్ వచ్చేసింది. కంటోన్మెంట్ చుట్టూతా లక్షల మంది జనాలు ఉంటున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా రోడ్లు మూసేయడం, ఇష్టానుసారంగా వారు వ్యవహారం చేయడం. ఇప్పుడు మనం టీఎస్ బీపాస్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం, అది కంటోన్మెంట్లో అమలు కాదు. మనం అన్నపూర్ణ సెంటర్లు పెట్టాం, ఆడ కంటోన్మెంట్లో ఉండవు. ఇట్లా ఒకటి రెండు కాదు, పేదవారికి ఇబ్బందే, సామాన్యులకి ఇబ్బందే, ఎన్నో రకాల కార్యక్రమాలు, అందులో కంటోన్మెంట్ భాగస్వామిగా లేదు. దీంతో పాటు ఇష్టానుసారంగా రోడ్లు మూసేయడం, లేదా మనం ఇతరత్రం నగరం అంతా ఫ్లైఓవర్లు కడుతున్నాం, స్కైవేలు కడుతున్నాం, కానీ ఆ ప్రాంతంలో కడదామంటే మాత్రం ఇప్పటి కాదు, 7 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాళ్ళు ముందుకు రారు, సహకరించరు. రోడ్లకి మనం ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తాము, ఈక్వాలెంట్ వాల్యూ ల్యాండ్ ఇస్తామంటే కూడా ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఈ విచిత్రమైన పరిస్థితి ఏదైతే ఉందో, ఇవ్వకపోగా ఉన్న రోడ్లనే మూసేస్తున్నారు. కొత్త రోడ్లు వేయనీయకపోగా ఉన్న రోడ్లనే మూసేసే పరిస్థితి. ఒకటి రెండుగా 40 రోడ్లు మూసారు. మా అరవింద్ కుమార్ గారు కూడా ఆ మిలిటరీ అధికారులతో కూడా మాట్లాడినారు, లోకల్ మిలిటరీ అథారిటీతో కూడా, చీఫ్ సెక్రటరీ మాట్లాడినారు. అయినప్పటికీ వారి నిర్వాహకం, వారి పద్ధతి బాగాలేదు. సో ఇదంతా జరిగిన తర్వాత నిన్న నేను ఒక 2 పేపర్లలో చూశాను, ఇంగ్లీష్ పేపర్లలో, వారేదో ప్రజాభిప్రాయ సేకరణ చేసినారు. అందులో ఎక్కువ మంది ప్రజలు, మెజారిటీ ప్రజలు మాకు కంటోన్మెంట్ బోర్డుని ఇందులో కల్పిస్తేనే బెటర్ జిహెచ్ఎంసీలో అని అన్నట్టుగా నేను 2 ఇంగ్లీష్ పత్రికల్లో నేను చూసిన. చూసి ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి నేను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలను, వారి అభిప్రాయాలు కోరడం జరిగింది. అందులో చూస్తే నిజంగా కూడా 70% పై చిలుకు ప్రజలు, మెజారిటీ ప్రజలు, 70-75% ప్రజలు ఖచ్చితంగా కలపాల్సిందే, కలిపితేనే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకొని పోయి, ఎందుకంటే ఇది కేవలం నేను ఈరోజు ఎవరో పత్రిక రాసినారు, ఎన్నికలప్పుడే వస్తుంది ఈ మాట, తర్వాత ఉండదని ఎవరో పత్రిక రాసింది. మాకు ఎన్నికలప్పుడే కార్యక్రమాలు చేసి అలవాటు లేదు. ఇప్పుడు ఏ ఎన్నిక ఉందని చెప్పి 5,000 కోట్లు అనౌన్స్ చేస్తున్నాం ఈరోజు. ఇంకా 2.5 ఏళ్ళు ఏ ఎన్నికలు లేవు. మరి ఎన్నికలు లేకున్నా, ఏది లేకున్నా ఎప్పటికప్పుడు పనిచేసుకుంటూ పోవడమే మా సిస్టమ్ కాబట్టి మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఆ క్రమంలో అడిగాను తప్ప నేను కంటోన్మెంటో ఇంకోటో అని కాదు. కాబట్టి ప్రజాభిప్రాయం అయితే స్పష్టంగా ఉంది, మెజారిటీ ప్రజాభిప్రాయం. ప్రజాభిప్రాయం ఏకపక్షంగా ఉందని నేను చెప్పను, కానీ మెజారిటీ ప్రజాభిప్రాయం విలీనానికి అనుగుణంగా ఉంది. దాన్ని ఎట్లా చేయాలి అనేది, దానికి తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా డిపార్ట్మెంట్ తరఫున తీసుకొని పోయి డెఫినెట్గా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నారు, స్థానికంగా ఉండే బోర్డు మెంబర్లు ఉన్నారు, వారందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇందులో సమన్వయ లోపం ఏమీ లేదు బ్రదర్. అంటే నిజానికైతే సివరేజ్ అనేది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు, దాని పేరు సివరేజ్ మొత్తం వారే చూడాలి నిజానికి. కానీ ఏమైందంటే గతంలో మున్సిపాలిటీలుగా ఉన్నాయి శివారు ప్రాంతాలు కాబట్టి మున్సిపాలిటీ చూసుకునేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చినారు, మొత్తం జిహెచ్ఎంసీనే కాదు బోర్డు పరిధి విస్తరించి ఓఆర్ఆర్ లోపల మొత్తం సివరేజ్ బోర్డు, సివరేజ్ కానీ వాటర్ సప్లై కానీ మీరే చేయండి అని చెప్పి బోర్డుకు ఆదేశం ఇచ్చినారు. దానికి అనుగుణంగానే వాళ్ళ కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ఈ హ్యాండ్ ఓవర్ ఏదైతే మీరు అన్నారో, శివారు ప్రాంతాల యొక్క సివరేజ్ హ్యాండ్ ఓవర్ మళ్ళీ బోర్డు తీసుకుంటుంది ఏదైతే అన్నారో, ఒక 600 మంది సిబ్బందిని అదనంగా తీసుకున్నారు. వారు ఆల్రెడీ తీసుకున్నారు, ట్రైన్ చేసుకున్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. ట్రాన్జిషన్ ఏదైతే సంధి కాలంలో జరగాల్సిన ప్రక్రియ ఉంటుందో, హ్యాండ్ ఓవర్ ఉంటుందో, దాన్ని కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు కూర్చొని సవ్యంగా చేస్తున్నారు. నిజానికి ఈ పోయిన నెలకే జరిగిపోవాల్సి ఉండింది, కానీ వారి విజ్ఞప్తి మేరకే కొద్దిగా వర్షాలు పడతా ఉన్నాయి, కొద్ది ఇబ్బంది ఉందంటేనే ఒక నెలపాటు ఆపినాము. వారు ఎప్పుడు రెడీ అంటప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా జిహెచ్ఎంసీకి ఏమవుతుందంటే దానివల్ల వెసులుబాటు, బోర్డు ఈ బాధ్యత తీసేసుకుంటే జిహెచ్ఎంసీ కెన్ బి యూజ్డ్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. ఇంకా చాలా పనులు ఉన్నాయి వారికి చేయాల్సినవి. మేయర్ గారు, కౌన్సిల్ వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు, మాకు జిహెచ్ఎంసీకి బర్డెన్ తప్పిస్తే మాకు కూడా కొంత ఫ్రీ అవుతుంది, మా సిబ్బంది ఫ్రీ అవుతారు, ఇతర పనులు కూడా చేపిస్తామన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలు వారితో చేపిస్తాం. మనము ఇక్కడ 3 రకాలుగా ఉంటుంది బ్రదర్. దేర్ ఇస్ అ ఫిలాసఫీ వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్, ఏదైతే ట్రీట్మెంట్ ఆఫ్ సివరేజ్ ముఖ్యంగా, రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అంటారు, RRR మంత్ర, రీయూస్ రెడ్యూస్ రీసైకిల్. అయితే మీరు అన్నట్టు వాస్తవం, ముందైతే ప్రజల్ని మోటివేట్ చేయడం, అసలు వాటర్ కన్జర్వేషన్ కోసం ఒకవైపు వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కట్టడము, వాటర్ని ఒడిసి పట్టుకోవడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ ఉండాలి. దాంతోపాటు ప్రజలు కన్జంప్షన్లోనే తగ్గించే విధంగా మీటర్లు బిగించి ఎప్పటికప్పుడు మెజర్ చేసి దాని వాటర్ ట్రాన్స్మిషన్ లాస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ తగ్గించడం, ఆ ప్రయత్నము జరగాలి. దాంతోపాటు మీరు అన్నట్టు రీయూజ్ కూడా జరగాలి, ట్రీటెడ్ వాటర్ని రీయూజ్ చేయడం.
ఇప్పటిదాకా ఉన్న సమస్య ఏమంటే మనకి కేవలం 46% మాత్రమే ట్రీట్మెంట్ జరిగేది. కాబట్టి రీయూజ్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కూడా. ఇప్పుడు కూడా దాదాపు 20% పైగా నీళ్లు వాడుతున్నాం. మనం మీరు గమనించినట్టయితే దాదాపుగా మనం ఈరోజు మీరు ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు హెచ్ఎండిఏలో ఉండే మనం గార్డెనింగ్ కానీ లాన్స్ ల్యాండ్స్కేప్స్ కానీ ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉండే కన్జంప్షన్ అక్కడ జరిగే కన్స్ట్రక్షన్ కానీ ఇంకోటి కానీ ఈ రకంగా చూస్తే ఒక 20% దాకా వాడుతున్నాము. కానీ దీన్ని పెంచవలసిన బాధ్యత మా మీద ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సిటీస్ చూస్తే మీరు రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ ద్వారా కూడా బోర్డులు డబ్బులు సంపాదించే పరిస్థితి కూడా ఉంటుంది. ఎప్పుడైతే ట్రీటెడ్ వాటర్ మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోతుందో ఆ నీళ్ళని కావాలంటే కన్స్ట్రక్షన్లో వాడచ్చు, నేను అన్నట్టు ఇందాక లాన్ మెయింటెనెన్స్కి వాడచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇండస్ట్రీస్ ఉంటే బ్లాస్ట్ ఫర్నేసు లాంటివి ఉంటే వాటి కూలింగ్ కూడా వాడచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఆల్రెడీ మేము ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో దాంతోపాటు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూడా మాట్లాడుతున్నాము. జాయింట్గా ఒక జీవో కూడా తీసుకొద్దాం, ఒక పాలసీ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి 100% సివరేజ్ మొత్తం ట్రీట్మెంట్ అయితే ఆ నీటిని డెఫినెట్గా 1950 ml అంటే చాలా పెద్ద మొత్తం కదా బ్రదర్. ప్రస్తుతం 1650 ఇది అవుతుంది, ఇంకో 300 ml పెరుగుతుంది రాబోయే 10 ఏళ్ళు అనుకుంటే కూడా 2000 ml దాదాపు అది వాడాలి. 2000 మిలియన్ లీటర్లు పర్ డే చాలా పెద్ద మొత్తం. కాబట్టి దాన్ని ఏ రకంగా వాడాలి, ఎట్లా వాడాలనేది కూడా డెఫినెట్గా మేము ఒక కార్యాచరణ ఒక సంయుక్తంగా రూపొందిస్తాం. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రూపొందిస్తాం. ప్రస్తుతం 20% మాత్రం వాడుతుంది. బ్రదర్ నా విజ్ఞప్తి ఒకటే, ఇంగ్లీష్లో సామెత ఉంది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అని. మాకు ప్రజలు అవకాశం ఇచ్చి ప్రభుత్వాన్ని మా చేతిలో పెట్టి సరిగ్గా 7 ఏళ్ళు అవుతాం. మేము ప్రయాణం ప్రారంభించిన నాడు మాకు నిజంగా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అండి, ఇంకోటి మాకు కూడా సంపూర్ణమైన అవగాహన కానీ ఇంకోటి కానీ లేదు. కానీ ఇప్పుడు ఈ 7 ఏళ్లలో 2 టర్మ్ కూడా మాకే ప్రజలు అవకాశం ఇవ్వడం వల్ల డెఫినెట్గా చాలా విషయాల్లో స్పష్టత ఉంది. ఆ ఉద్దేశంతోనే పోయిన సంవత్సరం వచ్చిన వరదల తర్వాత పరిస్థితిని సమీక్షించి ఎక్కడైతే వరదలు ఉధృతంగా తీవ్రంగా వచ్చి ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టినాయో మొదటి దశ ఎస్ఆర్డీపీ ఏ రకంగానైతే తీసుకున్నామో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, అదే పద్ధతిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకొని మొదటి దశ కింద ఒక 858 కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రభుత్వం వైపు నుంచే మరి దాని గ్యారంటీ కూడా ఇచ్చి ఒక జీవో కూడా ఇచ్చి పనులు ప్రారంభించాం. అందులో కొన్ని చోట్ల కొన్ని ప్యాకేజీలో పని ప్రారంభమైంది, కాకపోతే ఇంకా పని చాలా చోట్ల ప్రారంభం కావాల్సి ఉంది. మొన్న నేను ఒక సమీక్ష, హై లెవెల్ సమీక్ష 2 సార్లు నిర్వహించాను, నేను మేయర్ గారు అందరం కూడా నిర్వహించాం. అందులో మేము అనుకున్నది ఏమంటే నాలాల మీద ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, అసలు మన కిర్లోస్కర్ రిపోర్ట్ కానీ వాయింట్స్ రిపోర్ట్ కానీ ఇవన్నీ తీస్తే నాలాల మీద ఉన్న ఎంక్రోచ్మెంట్ సంఖ్య ఎంత ఉంది సరిగ్గా అని చూస్తే కొన్ని వేలల్లో ఉంది. నేను ఇంత అంత అని నేను ఇప్పుడు చెప్పను, కొన్ని వేలల్లో ఉంది. ఒక ఆలోచన ఏం చేస్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఆల్రెడీ మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీగా ఇవ్వడానికి దాదాపు 65-70 వేల ఇల్లు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆలోచన ఏమనుకున్నామంటే ఇందులోనే ఒకవేళ కొన్ని వేల ఇండ్లు, అది 10,000, 15,000, 20,000 ఎంత అన్నది పక్కన పెడితే కొన్ని ఇండ్లు డెడికేటెడ్గా అక్కడ నాలా మీద ఉండేవారిని తొలగించి వెంటనే వారిని రీహాబిలిటేట్ చేసే విధంగా, అక్కడ నుంచి తొలగించి అక్కడ ఉండే ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసి వాళ్ళని రీహాబిలిటేట్ చేసి వెంటనే రీటైనింగ్ మాల్ కట్టాలి. మళ్ళీ ఇక్కడ కూడా ట్రిపుల్ ఆర్ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ మాదిరిగా ఇక్కడ కూడా రిమూవ్ ద ఎంక్రోచ్మెంట్ 1, ఇమీడియట్లీ రీహాబిలిటేట్ దట్ ఫ్యామిలీ 2, 3 రిటైన్ దట్ నాలా విడ్త్ 3. ఇది కనుక మనం చేస్తే అప్పుడు సూపర్ హిట్ అవుతాం. లేకపోతే ఏమవుతుంది, వెళ్తావు కూలగొడతావు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతావు, రిటైనింగ్ కాల్ వాల్ కట్టకుండా వెళ్ళిపోతే తెల్లారి మళ్ళీ ఎవరో కడతారు. ఇది మనం ఇది శరీరమామూలుగా జరిగే కథ మీకు తెలుసు, నాకంటే బాగా మీకే తెలుసు, మీరు నాకంటే కొరోలు వీడు చూస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో ఈసారి పకడ్బందీగా రూపొందిస్తున్నాం. అందుకే ఇంకో మాట కూడా ఏమనుకున్నామంటే జిహెచ్ఎంసీ యాక్ట్లో కొన్ని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ప్రజల ప్రాణాలకి ఒకవేళ ముప్పు వచ్చే పరిస్థితి ఉంటే సెక్షన్ 458 అండ్ క్లాస్ 458 అండ్ 459 కదా 498 దాని కింద చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడైనా ఎండేంజర్మెంట్ ఆఫ్ సిటిజన్స్ లైఫ్స్ అంటూ ఉంటే జిహెచ్ఎంసీకి ఉండే విశేషాధికారంతో అక్కడ స్ట్రక్చర్ని వెంటనే తొలగించవచ్చు అని చెప్పి చట్టంలోనే స్పష్టంగా ఉంది. దాన్ని కూడా వాడుకుంటాము. దాంతోపాటు ఇంకో మాట ఏమనుకున్నామంటే అవసరమైతే ప్రత్యేకమైన చట్టం, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఇప్పుడు మీరు గమనిస్తే మన రాష్ట్రంలో కూడా ఎన్ఎస్పి నాగార్జున సార్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంకా ఇతర స్పెషల్గా కొన్ని ప్రాజెక్టులు చేసినప్పుడు
प्रत्येक केन्द्र भूसेकरण चटा की अबंध चटंरावास अवसर उ फर् ओनली फर् लिमिटेड पीरियड ऑफ टाइम हैदराबाद नालालू चेरुवुलू हैदराबाद मूसी लांटी नदुलू वीटलो उंडे एंक्रोचमेंट तोलगिंचडानिकि मल्ली प्रत्येकंगा आटंकालु राकुंडा उंडेदानिकि ओक लेजिस्लेशन कूडा तेद्दामने आलोचन कूडा मोन्न कोंत चर्चिंचामु दानिकि इंका ओक कंक्लूजन रालेदु बट डेफिनेटगा अवसरं अयिते कोंत प्रत्येकमैन चट्टं कूडा तेस्तां एंदुकंटे वी आर वेरी सीरियस अंड वेरी कमिटेड ओक वैपु इल्लु रेडीगा उन्नायि तोलगिस्ते तीसुकुपोयानलो वेंटने సెటిల్ చేయడానికి ఇల్లు రెడీగా ఉన్నాయి కానీ ప్రభుత్వం అనుమతి కావాలి నా క్యాబినెట్ అనుమతి కావాలి ఎందుకంటే ఒక్కొక్క ఇల్లు మనం కట్టిన 9 లక్షల రూపాయలతో మార్కెట్లో దాని విలువ దాదాపు 40-50 లక్షల రూపాయలు కాబట్టి అంత విలువైన ఆస్తి మరి వీరికి ఎంక్రోచ్మెంట్ తొలగించే వారికి అక్కడ ఇవ్వాలి అన్నప్పుడు నేను కూడా క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి కాబట్టి ముఖ్యమంత్రి గారి అనుమతి కావాలి కాబట్టి అది మొత్తం కూడా క్రోడీకరించి ఎన్ని ఉన్నాయి నాలాల మీద ఎంత అనేది లెక్క తీసాం అయితే మొదటి దశలో ఇమిడియట్గా ఏం చేసామంటే ఎక్కడెక్కడైతే ఎస్ఎన్డీపీలో 858 కోట్లు మంజూరు చేసి ఏ నాలాలైతే లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది పడ్డామో అక్కడ వెంటనే స్టార్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం జోనల్ కమిషనర్స్కి జీహెచ్ఎంసీ కమిషనర్కి వాళ్ళు మొత్తం ఐడెంటిఫై చేసినారు వాళ్ళు సర్వే కూడా చేశారు బ్రహ్మాండంగా నాలా ఎక్కడెక్కడ ఎంతెంత ఉంది దాన్ని ఎక్కడెక్కడ బాగా సబ్మెర్జెన్స్ వచ్చింది ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఎక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అందులో ప్రైవేట్ పట్టాలు ఎన్ని అందులో గవర్నమెంట్ ల్యాండ్లో ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని అక్కడ స్ట్రక్చర్ కూడా ఏ స్థాయిలో ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్గా అధ్యయనం చేసినారు సో పని మొదలు పెట్టబోతా ఉన్నాం కానీ ఎక్కడ మళ్ళీ కోర్టు ద్వారానో లేకపోతే డ్యూ ప్రాసెస్ ఫాలో కాలేదని చెప్పి ఇంకో రకమైన చిక్కు రాకూడదన్న ఉద్దేశంతో అన్నీ కూడా సరిగ్గా చూసుకొని ఫీల్డ్లోకి దిగుదాం దిగి ఒకటేసారి మొత్తం గౌరవ ప్రజాప్రతినిధులు నగర గౌరవ ప్రజాప్రతినిధులను కూడా కాన్ఫిడెన్స్లో తీసుకుందామని చెప్పి ఈ శాసనసభ సమావేశాల్లోనే వారితో కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం దీని మీదే నాలాలు ఎంక్రోచ్మెంట్స్ తొలగింపులు ఏ రకంగా ప్రభుత్వం ముందుకు పోతుంది మరి ఏ రకంగా వారు సహకరించాలి నేను మేయర్ గారిని కూడా కోరాను మీరు కౌన్సిల్లో కూడా దీన్ని చర్చకు పెట్టండి పెట్టి అందరు కార్పొరేటర్ల మద్దతు రాజకీయాలు వద్ద ఇందులో హైదరాబాద్ నగరం బాగుండాలి భవిష్యత్తు బాగుండాలంటే డెఫినెట్గా ఇది రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలి కాబట్టి మీరు కౌన్సిల్లో కూడా చర్చ పెట్టండి పెట్టి ఎవరైనా కోరేది ఏముంటుంది బ్రదర్ కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా పేదవాడు ఇల్లు పోతుంటే ఇంకో ఇల్లు ఇమ్మని కొడతారు రీహాబిలిటేట్ చేయమని కొడతారు వెన్ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు డూ దాట్ దెర్ ఇస్ నో రీజన్ వై యూ షుడ్ ఆబ్జెక్ట్ కాబట్టి నాలా విడుతూ ఏదైతే మాస్టర్ ప్లాన్లో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్లో ఉందో దానికి అనుగుణంగా మెయింటైన్ చేస్తూ హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలా ఉంది ఆ వైస్రాయ్ హోటల్ నుంచి కిందికి అంబర్పేట దాకా ఉంటుంది ఆ మొత్తం స్ట్రెచ్లో మేము మొత్తం లెక్క తీసినాం మొన్న ఎట్లా తీసామంటే రిటైనింగ్ వాల్ ఎంత పోర్షన్ ఉంది ఎంత పోర్షన్ లేదు ఎక్కడ ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఏ ఏరియాలో ఉన్నాయి ఉంటే G+1 ఉందా గ్రౌండ్ ఉందా గుడిసె ఉందా పక్కా స్ట్రక్చర్ ఉందా కచ్చా ఉందా టిన్ షెడ్ ఉందా ఏముంది ఫోటోలతో సహా తెప్పించాం మొత్తం ఇప్పుడు అంతా రెడీ అయింది కానీ చట్టాలు డ్యూ ప్రాసెస్ ఎందుకంటే మళ్ళీ కోర్టులో ఆటంకం రాకూడదు ప్రభుత్వానికి అవన్నీ చూసుకొని సవ్యంగా మొత్తం రంగంలో దిగుదామని చెప్పి రెడీగా ఉన్నాం మాన్సూన్ తర్వాత సీరియస్గా దిగబోతున్నాం కానీ వీ హ్యావ్ టు టేక్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్ ఇన్ టు కాన్ఫిడెన్స్ ఇది చేసేది వాళ్ళ కోసం మా కోసం కాదు కాబట్టి పబ్లిక్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలన్న ఉద్దేశంతో శాసనసభ సమావేశాల సందర్భంగా ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఎమ్మెల్యేస్తో ఎంపీస్తో పెడతాం దాంతోపాటు మేయర్ గారు కూడా కౌన్సిల్లో వాళ్ళ కార్పొరేషన్ కౌన్సిల్లో కూడా చర్చిస్తారు దాని తర్వాత ముందుకు పోతాం ప్రజలేదుగో నేనేమంటున్నా అంటే వీఆర్ సీరియస్ నేను నెక్స్ట్ ఇయర్ అవుతుందా పై ఇయర్ అవుతుందా అని ఇప్పటికిప్పుడు నేను కమిట్ కాలేను ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కో పరిస్థితి ఉంటుంది ఇంకోటి కొన్ని సందర్భాల్లో ఆడ పని స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎవరో కోర్టుకు పోతే పని అవుతుంది ఇట్లా రకరకాలుగా ఉంటాయి పరిస్థితులు కాబట్టి నేను తెల్లారైపోతుంది మర్నాడైపోతుంది నేను డెడ్లైన్ కమిట్ కాను ఇదంటే ఈజీ క్లియర్ కట్ పని ఇందులో ఏమి ఇబ్బంది లేదు ఈ 1200 కోట్ల మంచినీటి పథకం కానీ 3800 కోట్ల ఎస్టీపీలు కానీ నేను క్లియర్గా చెప్పగలను 2 నెలల్లో పూర్తి చేస్తానని నాలా విషయానికి వస్తే ఇది ఒక ప్రభుత్వం తలుచుకుంటే మాత్రమే కాదు ప్రజలు ఒప్పుకోవాలి ఎందుకంటే మీకు ఒక చిత్రమైన అనుభవం నేను చెప్తాను ఆనంద్ బాగ్ అనే ప్రాంతం ఉంటుంది మల్కాజ్గిరిలో అక్కడ ప్రతి సంవత్సరం వస్తాయి నీళ్లు కొద్ది వర్షం పడదని నీళ్ళు వస్తాయి ఓసారి ఇట్లే వచ్చి మొత్తం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ హడావుడు చేసి మాకు అర్జెంటుగా చేయాలన్నారు సరే అని చెప్పి మేము డబ్బులు కూడా మంజూరు చేసినాం మంజూరు చేసిన తర్వాత మళ్ళీ లోకల్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టినారు ఎమ్మెల్యే గారు కలిసి పార్టీలకు అతీతంగా అందరూ వచ్చింది వచ్చి కరెక్ట్గా నెల తర్వాత మళ్ళీ వచ్చినారు అందరూ వాళ్ళందరూ అసోసియేషన్ అసోసియేషన్ అందరూ వచ్చినారు సార్ సంవత్సరానికి 3 రోజుల ఇబ్బంది ఉంది కదా సార్ ఎందుకు మళ్ళీ ఇప్పుడు 300 ఇండ్లు ఎందుకు తీస్తారు సార్ ఎందుకు ఎంక్రోచ్మెంట్లు తీస్తారు సార్ అన్నారు ఏమనాలా ఆ 3 రోజుల ఇబ్బంది కోసం మమ్మల్ని 300 ఇండ్లు ఎందుకు తీస్తారన్నారు సో ఇట్లా నేనేమన్నా అంటే ఒక ప్రభుత్వం డబ్బులు ఇవ్వగానే పని అయిపోతే బాగానే ఉంటుంది కానీ ప్రజల సహకారం కావాలి ప్రజాప్రతినిధుల సహకారం కావాలి అందరం కలిసి అనుకుంటే అయితే తప్ప నేను ఒక్కరిని అనుకుంటే లేదా మా అరవింద్ కుమార్ గారు అనుకుంటే కిషోర్ అనుకుంటే అయిపోదు వి రిక్వెస్ట్ వి అపీల్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ నగరం యొక్క భవిష్యత్తు దృష్ట్యా బికాజ్ మీరు చూస్తున్నారు వర్షం పడితే మన బౌద్ధుర్పురాల్లో గంటలో 10 సెంటీమీటర్లు పడింది అట్లా పడ్డప్పుడు ఏ నగరమైనా కుమ్మరి మొన్న న్యూయార్క్ మీరు చూశారు న్యూయార్క్ మొత్తం నీళ్ళలో కార్లు కూడా తేలుతున్నాయి న్యూయార్క్లో ఈ మరి న్యూయార్క్ కంటే బలమైన నగరం ప్రపంచం లేదు కాబట్టి ప్రతి నగరంలో ఇప్పుడు అట్లే ఉంది పరిస్థితి
ఈ పరిస్థితిని మనం ఎదుర్కోవాలి, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనే ఒక లైన్ ఉండాలి అంటే డెఫినెట్ గా ప్రజల సహకారం కావాలి. ఐ అపీల్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ టు కోఆపరేట్ విత్ అస్, ఐ అపీల్ టు ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ టు కోఆపరేట్. ఇందులో రాజకీయాలు అవసరం లేదు, ఎన్నికలు 2.5 ఏళ్ళ దూరం ఉంది, అప్పుడు చూసుకోవచ్చు. ఈ లోపల ఈ హంగామాలు ధర్నాలు చేయకపోతే మంచిది ఎవరైనా. థ్యాంక్ యూ. ఈ వద్దులే బ్రదర్, ఎందుకంటే ఎక్కువ ఇక అదేం రాయవులే. ఎందుకు ఇప్పుడు ఇన్ని చెప్పినాక అదేం రాస్తుంది? ఇప్పుడు ఎవరు పెట్టనండి పబ్లిక్ టాయిలెట్లు పెట్టింది ఈ ప్రభుత్వం. వాటి మెయింటెనెన్స్ అక్కడక్కడ అధ్వానంగా ఉంటే మెయింటైన్ చేస్తాం, దానిలో ఏమైనా పెద్ద ఇష్యూ ఏముంది కాదమ్మా. ఇంకా ఉంటాయమ్మా.